యా బ్రో బోలశంకర్ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ సారీ టు సే నాకు కూడా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టము. సో ఎందుకంటే చిరంజీవి గారిని ఇష్టపడిన వ్యక్తులు ఎవరుంటారు చెప్పండి, ఆయన కష్టపడి పైకొచ్చే వ్యక్తి. బట్ కానీ ఒకటి మూవీ గురించి మనం చెప్పాలంటే మెహర్ రమేష్ గారు నెవర్ డిసప్పాయింట్స్, జస్ట్ డిసప్పాయింట్స్ బ్రో. మెహర్ రమేష్ గారు మనల్ని డిసప్పాయింట్ చేయడంలో ఆయన ఎప్పుడూ డిసప్పాయింట్ కాలేదు ఒక బిల్లా తర్వాత నుంచి. అదేవిధంగా మూవీ బిలో అవరేజ్ అనమాట హానెస్ట్లీ స్పీకింగ్. చిరంజీవి గారిని అయితే బాగా చూపించినారు, కష్టమే బ్రో సీరియస్లీ. మరి ఆచార్య అంత నేను చెప్పను కానీ బట్ ఈ మూవీ కూడా డిసప్పాయింట్మెంటే. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్, అట్లీస్ట్ సెకండ్ హాఫ్లో మనకు ఆ సిస్టర్ సెంటిమెంట్ మనకు కనెక్ట్ అవుతాం మనము. చిరంజీవి గారు కీర్తి సురేష్ గారు సిస్టర్ సెంటిమెంట్ కనెక్ట్ అవుతాము. అండ్ ఆ శ్రీముఖిత ఖుషి సీన్ ఒక్కటి మనకి ఇంకా పవన్ కళ్యాణ్ గారి రెఫరెన్సెస్ వచ్చినప్పుడు బీయింగ్ అ ఫ్యాన్ మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. అంతేకాని మనకు ఆ కామెడీ పెట్టినారు క్రింజ్ కామెడీ. ఇప్పుడు ఒకటే ఒకటి చెప్తానండి బ్రో, అసలు ఈ స్టోరీనే అవుట్డేటెడ్ స్టోరీ అనమాట. స్టోరీ పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు, కానీ తమిళ్లో ఎందుకు హిట్ అయిందంటే వేదాలము మన ఆ క్యారెక్టరైజేషన్, అజిత్ గారి క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆ కొన్ని ఫైట్స్ కావచ్చు, ముఖ్యంగా అనిరుద్ధ్ బీజిఎం, ఈ మూడు వల్ల మూవీ హిట్ అయిందనమాట. కానీ దీంట్లో మన మెహర్ రమేష్ గారు క్యారెక్టరైజేషన్ సరిగ్గా పెట్టలేదు, బీజిఎం ఇంకా బీజిఎం సాంగ్స్ కూడా పెద్దగా ఏమీ లేదు, ఇంకా కామెడీ కూడా క్రింజ్ కామెడీ అనమాట. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే చిరంజీవి గారు డెఫినెట్లీ అంటే చిరంజీవి గారు అయితే చాలా బాగా చూపించినారు మూవీలో. ఇప్పుడు చిరంజీవి గారి గురించి మనం ఏం చెప్తాం చెప్పండి, ఏపీ సీరియల్ కూడా సరిపోవు అనమాట ఆయన గురించి చెప్పడానికి. ఏ ఫార్ యాక్టింగ్, బి ఫార్ ఆయన బెస్ట్ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, సి ఫార్ చార్మ్, డి ఫార్ డ్యాన్స్, ఈ ఫార్ ఎనర్జీ లెవెల్స్, ఇంకా ఏపీ సీరియల్ కూడా సరిపోవు ఆయన అంత గ్రేట్ యాక్టరు. కానీ చిరంజీవి గారు నెక్స్ట్ మూవీ నుంచి ఇప్పుడు ఎలా మన మనకు వచ్చేసి ఆ వాల్దేర్ విరేక్ ఎలా మనకు మంచి డైరెక్టర్స్కి ఆపర్చునిటీ ఇచ్చినారు బాబీకి, అలా మంచి మంచి డైరెక్టర్స్కి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇంకా మెహర్ రమేష్ గారు డైరెక్షన్ నుంచి కూడా ఒక లాంగ్ బ్రేక్ ఈసారి తీసుకుంటే ఇంకా బెటర్ అనమాట, మీడియం బ్రేక్ కాకుండా. నా పర్సనల్ పొలిటికల్ సెటర్స్ ఏం లేవు, బట్ కానీ పవన్ కళ్యాణ్ గారి రెఫరెన్సెస్ అయితే ఒక మూడు నాలుగు ఉన్నాయన్నమాట. గబ్బర్ సింగ్ సాంగ్ కావచ్చు, ఖుషి సాంగ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ చేస్తా ఉంటే బాగానే ఉంది. బట్ కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్టోరీ సరిగ్గా లేదు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ అట్లా అలా ఉంటుంది. స్టోరీ మెయిన్గా పెట్టినట్టే చాలా బాగుంటుంది అనమాట. ఎస్ ఎస్ డెఫినెట్లీ సెట్ అయింది. ఇది మనము మెయిన్ రెండే బ్రో మీరు అడిగిన దాంట్లో, ఒకటి చిరంజీవి గారి కోసం మనం డెఫినెట్లీ చూడొచ్చు మూవీ, రెండోది కీర్తి సురేష్ అనమాట. వాళ్ళిద్దరి మధ్య అన్న కీర్తి సురేష్ కూడా చాలా బాగా చేసింది, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ బాగుంది. అదొకటి తప్ప ఇంకా మూవీలో మిగతాదంతా ఏం లేదు. భోలా శంకర్ రెండు ముక్కల్లో చెప్తాను.